చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలకి నువ్వు బంగారు గోల్డ్ ఇచ్చేదానికన్నా వారికి కావలసింది ఏమి ఇవ్వాలి అన్నటువంటి దాన్ని దేవుడు తన చిత్తాన్ని నీ ద్వారా బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. అపోస్టలిక్ ఫెలోషిప్ చర్చ్ ద్వారా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మొట్టమొదట నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి వాడుగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఒక ప్రభావితుడుగా, ఒక ప్రభావించేటువంటి ఒక ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్గా నువ్వు మారాలి. దట్ ఈస్ ద వే వీ టీచ్ ద వర్డ్ హియర్. అందుకే వాక్యాన్ని అంత విధంగా మనము చెబుతూ ఉంటాం. సో మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఫర్ యూ టు లెడ్ బై ద స్పిరిట్, ఆత్మచేత నేను నడిపించబడాలి అని అంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే యూ హ్యావ్ టు బి బోర్న్ అగైన్. తిరిగి జన్మించకుండా నువ్వు ఆత్మచేత నడిపించబడడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆత్మచేత నడిపించబడము, ఆత్మచేత బోధించబడడం అనేదానికి మొట్టమొదట నీ ఆత్మ జీవము కలిగినటువంటిదిగా వెలిగింపబడినదిగా ఉండాలి. ఎప్పుడు జరుగుతుంది ఆ కార్యము? తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే ఏంటి? నికోదేము అడిగాడు యేసుప్రభువును. యేసుప్రభు దగ్గరికి నికోదేము అనేటువంటి ఒక బోధకుడు వచ్చాడు. వచ్చి రాత్రిపూట అడుగుతున్నాడు, నువ్వు చెప్పేటువంటి బోధలో ఏదో తేడా ఉందండి. యేసుప్రభుని అడుగుతున్నాడు, నీ బోధకి నా బోధకి, నేను కూడా బోధించే, నేను కూడా రబ్బీనే. రబ్బీ అంటే గ్రీకు భాషలో బోధకుడు అని అర్థము. నా బోధకి నీ బోధకి చాలా వ్యత్యాసం ఉంది. నీ బోధలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే నువ్వు చెప్పేటువంటి మాట అక్కడ జరుగుతూ ఉంది. హల్లెలూయా. నేను చెప్పేవి ఏం జరగట్లా, అదే వ్యత్యాసం. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మొట్టమొదటిగా నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఆత్మ జీవించాలన్నాడు. ఏందయ్యా, ఏంది నేను తిరిగి జన్మించడం అంటే ఏంటి? మళ్ళా నేను నా తల్లి గర్భములో మళ్ళా తిరిగి జన్మించడమా అంటే కాదండి, అది కాదు. నీవు తిరిగి జన్మించడం అంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ, ఏ ఆత్మ చేతైతే నువ్వు సృష్టించబడ్డావో ఆ ఆత్మ, చచ్చినటువంటి ఆత్మ ఏం చేయాలంటే ఇప్పుడు జీవించాలి. జీవించడం అంటే ఏంటో తెలుసా? సృష్టికర్త అయినటువంటి దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి. ఎంతమంది కలిగి ఉన్నారు అనుసంధానాన్ని? ఈరోజు యేసు నామములో అలాంటి అనుసంధానమును కలుగునుగాక. ఏఎఫ్సికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత నడిపించబడినప్పుడు నీకు ప్రయోజనము కలిగి నువ్వు అనేక మందిని దేవుని వైపు త్రిప్పేటువంటి వాడుగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ఉదాహరణ చెప్పాను అపోస్టలైన పౌలు గారి గురించి. అపోస్టల కార్యములు 27వ అధ్యాయంలో అపోస్టలు చెరసాల అంటే బానిసగా ఒక షిప్లో తీసుకెళ్తూ ఉన్నారు. అపోస్టలైన పౌలు ఏమంటున్నాడంటే, ఈ ఓడకు కొద్దిగా ఈ ప్రయాణంలో మనకి ఆపద ఉంది అన్నాడు. ఏమన్నాడు? ఆపద ఉంది అన్నాడు. సమ్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ జర్నీ, దెర్ ఈస్ ఎ సమ్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ జర్నీ అన్నాడు. సర్స్ ఐ పర్సీవ్ దెర్ ఈస్ ఎ ట్రబుల్ ఇన్ దిస్ వాయేజ్ అన్నాడు. నాకు తోచుచున్నది అన్నాడు, మనము ఈ ఓడలో ఉన్నటువంటి సరుకులను ఇవన్నీ కూడా అన్నీ కూడా గతి నశించిపోతాయి అన్నటువంటిదిగా నాకు నేను తెలుసుకుంటున్నాను అన్నాడు. అయితే ఈ అపోస్టలైన పౌలుకి మనం అడిగితే నీ ఎవరైనా చెప్పారా అంటే ఎవరు చెప్పలే అపోస్టలైన పౌలుకి. పోనీ ఏమైనా కళ వచ్చిందా, దర్శనం వచ్చిందా, దేవదూత ఏమైనా చెప్పాడా, ఏమైనా విజన్, ఓపెన్ ఎయిర్ విజన్ వచ్చిందా, బయట నుంచి గట్టిగా లౌడ్ వాయిస్ ఏమన్నా ఒక ఉరుము లాంటిది వచ్చిందా, దానియేల్ గ్రంథంలో మిలేమినే టెకెల్ ఉఫార్సిన్ అనేటువంటిది ఏమన్నా ఆకాశంలో కనిపించిందా? ఏమీ లేదు, కానీ నాకు తోచుచున్నది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఇట్ ఈస్ అన్ ఇంప్రెషన్ దట్ హాస్ మేడ్ ఇన్ ద ఇన్వర్డ్ విట్నెస్. అంతరంగములో సాక్ష్యాన్ని పొందాడు. హల్లెలూయా. నీవు కూడా ప్రతి పరిస్థితిలో, చిన్న పరిస్థితిలో కూడా అంతరంగములో ఒక సాక్ష్యాన్ని పొందినప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రయోజనము కొరకాయ నిన్ను దేవుడు తీసుకెళ్తాడు ముందరికి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ క్రస్ట్. క్రస్ట్ అంటే ఫిజిక్స్లో ఇట్లా పైకి కొండలాగా ఉంటుంది, ట్రఫ్ అనేది ఇంకోటి ఉంటుంది. ట్రఫ్ అంటే ఏంటంటే ఈ కొండ ఎట్లా పైకి వచ్చిందో అట్లా కిందకు కూడా ఒక కొండ ఉంటుంది. మీరు అట్లా అంటార్కిటిక్ సముద్రము, ఆ మహాసముద్రం అట్లా వెళ్ళారంటే ఐస్ గడ్డలు ఉంటాయి,
పెద్ద పెద్ద ఐస్ గడ్డలు సముద్రంలో ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఏందబ్బా ఇంత ఐస్ గడ్డ ఉంది ఇంతేనా అని అనుకుంటారు, కానీ అంత పెద్ద ఐస్ గడ్డ సముద్రంలో కూడా అంత లోతుగా ఉంటుందంట. మనకు చూసేది మాత్రం కనిపిస్తుంది. చాలాసార్లు మన పరిస్థితి కూడా అటు ఇటు కొట్టుకొని పోయినట్లుగా ఉంటుంది, కానీ నువ్వు ఆత్మచేత నడిపించబడినప్పుడు నీ ఖచ్చితమైనటువంటి నిర్ధారణలో ఉంటావు, నేను ఎప్పుడు ఓడిపోనని. హల్లెలూయా, హల్లెలూయా. నీ తలంపులు నీతో మాట్లాడచ్చు, నువ్వు ఓడిపోయినావు నీ పరిస్థితి అయిపోయిందని, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడగలిగితే నువ్వేం చెప్తావు అంటే నేను ఎప్పుడు జయశాలిని అంటావు. ఎందుకంటే నేను ఆత్మచేత నడిపించబడే వ్యక్తిని. ఒకప్పుడు టెంప్టేషన్స్ వచ్చినప్పుడు టెంప్టేషన్స్ని ఓవర్కమ్ ఎట్ట చేయాలని ఒక ప్రశ్న ఉంటుంది యంగ్స్టర్స్కి, అవునా కాదా? చాలామందికి డౌట్ ఉంటుంది. నేను ఇంత మునుపు రక్షణలో లేనప్పుడు ఇవన్నీ చేసేవాడినండి, రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తులు వచ్చి మళ్ళీ నాకు అది నే అది ఇది చెయ్యి ఇది చెయ్యి అన్నప్పుడు నేను టెంప్ట్ అవుతున్నాను, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసేది అంటారు. చెప్పాల నోటితో, ఐఆమ్ డెడ్ టు సిన్ అండ్ అలైవ్ ఫర్ రైచియస్నెస్. నేను పాపము విషయమై చచ్చానయ్యా, నీతి విషయమై జీవించుచున్నాను. చెప్పు చాలు, వాడి ముందర చెప్పనక్కర్ల, ఒక 5 నిమిషాలు ఉండు బాబు అని చెప్పి వెనక్కి తిరిగి, ఐఎమ్ డెడ్ టు సిన్ అలైవ్ ఫర్ రైచియస్నెస్, డెడ్ టు సిన్ అలైవ్ ఫర్ రైచియస్నెస్, థ్యాంక్ గాడ్. ఖచ్చితంగా నువ్వు ఆ టెంప్టేషన్ ఓవర్కమ్ అయినావు. హల్లెలూయా. అందుకే ఆత్మచేత నింపబడినప్పుడు జరిగేటువంటి కార్యం ఏంటంటే, నీకు ఏ మాట నీకు జ్ఞాపకం చేయాలనో, ఏ వాక్యాన్ని నువ్వు నోటితో మాట్లాడాలో ఆ టైంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ వాక్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి ఇచ్చాడు ఇట్లాంటిది? చాలామందికి ఉంటుంది చాలా లైఫ్లో. యు డోంట్ రిమెంబర్ సర్టన్ థింగ్స్ బట్ ద హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ టు రిమెంబర్ దట్ థింగ్. సడన్గా బస్సు టిల్ట్ అయిందనుకోండి, కొంతమంది ఏమంటారు? అయ్యా అంటారు. ఇంకొంతమంది అమ్మా అంటారు. ఇంకొంతమంది ఏసయ్యా అంటారు. అయితే నేనేమంటాను తెలుసా? నా రాకపోకలేంది యెహోవా నన్ను కాపాడినాడు. హల్లెలూయా. అది రావాలా నోట్లో నుంచి? అది రావడానికి ఏం చేయాలంటే మనం ఆత్మచేత నడిపించబడి ఆత్మచేత నింపబడాలి. సడన్గా లాంటివి ఎలా గుర్తొస్తాయి బ్రదర్ అంటే, వాక్యంలోనే ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకి జ్ఞాపకం చేస్తాడు. హీ విల్ హెల్ప్ అస్ టు రిమెంబర్ ద ట్రూత్. ఆ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసే వ్యక్తి ఆయన ఒక్కడే. నీ యొక్క పరిస్థితిలో నిన్ను బయటికి రావడానికి కలిగినటువంటి వాక్యాన్ని నీ మనసులో నీ నోట్లో ఉంచడానికి ఆ ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ నాలుకను నీ యొక్క అంతరింద్రియాలని ఆయన తన యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోగలుగుతాడు. ఆత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు, హీ విల్ నెవర్ ఫోర్స్, హీ విల్ నెవర్ నెవర్ ఫోర్స్. హీ జస్ట్ ఇన్స్ట్రక్ట్ యూ, హీ నెవర్ ఫోర్స్. కానీ ఒకడు ఫోర్స్ చేస్తాడు, వాడెవడు తెలుసా? సైతాన్, సాటన్ విల్ ఫోర్స్ యూ. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సిచ్యువేషన్లో నీకు 2 థాట్స్ వస్తున్నాయి, ఒక థాట్లో క్లియర్గా ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటాడు అంతే. ఒక థాట్ ఏం చెప్తుందంటే, నువ్వు చేసే నువ్వు చేసే నువ్వు దూకే అంటుంటాడు వాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, దిస్ ఈజ్ ద థాట్ ఆఫ్ డెవిల్ అని. యేసుప్రభు 40 దినాలు ఉపవాసానికి వెళ్ళాడు. ఎవరి ద్వారా కొనిపోబడ్డాడు? పరిశుద్ధాత్మ చేత కొనిపోబడ్డాడు. ఆ 40 దినాల్లో 3 రకాలైనటువంటి శోధనలు వచ్చాయి. మొట్టమొదటి శోధన ఏంటంటే, నువ్వు ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినే అన్నాడు. యేసుప్రభుకి అర్థమేంటది? ఖచ్చితంగా ఇట్స్ ఎ ఫోర్స్ఫుల్ ఈవెంట్, ఇట్స్ ఎ కమాండ్. నువ్వు ఈ రాళ్లను రొట్టెలుగా తీ అంటే ఆకలి ఉంది యేసుప్రభుకి. ఫిజికల్ బాడీలో హీస్ ఎక్స్పీరియన్సింగ్ హంగర్, అంటే సహజ సిద్ధమైనటువంటి ఆ రెమ్లోనికి ఆత్మలో జరిగించడానికి కలిగినటువంటి ఆ శక్తిని సహజ సిద్ధమైనటువంటి రెమ్లోనికి తీసుకొస్తున్నాడు సాతాన్. ఎంతమందికి ఇలాంటి అనుభవం వచ్చిందో నాకు తెలియదు. గంటలు గంటలు ప్రార్థనలో ఉండి బయటకు వస్తేనే పడిపోతారు. హల్లెలూయా. గంటలు గంటలు ప్రార్థనలో ఉంటారు, 4-5 అవర్స్ ప్రేయర్లో ఉంటారు, ప్రేయర్ గదిలో. బయటకు వచ్చి ఉన్నట్టుండి ఎవడో ఏదన్నాడని వీరు నోరు చేసుకొని కోపగించుకోవడం జరుగుతుంది.
అంటే ఏం తెలుసా, నువ్వు ఆ ఆత్మలోకములో చేసినటువంటి ఆ విజయాన్ని సహజ సిద్ధమైనటువంటి ఈ లోకములో సైతానుడు ఏం చేస్తున్నాడంటే ప్రభావితం చేసి నిన్ను ఈ లోకంలోనికి లాగుతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఎ టెంప్టేషన్. హౌ టు ఓవర్కమ్ దిస్ టెంప్టేషన్ అంటే యేసుప్రభు వారు ఒకే మాట చెప్పారు, నీకు తెలియదా మనుషుడు కేవలము రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించుననే వాక్యం ఉంది, నీకు తెలియదా అన్నాడు. ఉన్నాడు అక్కడ, పారిపోయాడు. అది ఆత్మచేత నడిపించబడడం. అంటే ఆత్మచేత నడిపించబడినప్పుడు నువ్వు దైవికపరమైనటువంటి దేవుని మాటను, ఏ మాటను నువ్వు సైతానుతో లేకపోతే నీ పరిస్థితితో, నీ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితితో నువ్వు ఏం మాట్లాడాలనేది ఆత్మచేత నింపబడి నడిపించబడినప్పుడు నీకు అర్థమవుతుంది. దట్ నీడ్స్ ఎ విజ్డమ్, డివైన్ విజ్డమ్. కొన్నిసార్లు నిన్ను సెంటర్ చేస్తారు ఎక్కడ, ఎస్పెషలీ ఉద్యోగంలో ఒక ఒక టార్గెట్ చేసి సెంటర్ చేస్తాడు మనల్ని. చేసి ఇంక అందరూ ప్లాన్ చేస్తారు ఏదో ఒక రకంగా ఈయన లాగాల బయటికి, ఈయన ఏదో ఒక రకంగా, అసలు ఈయనేం ఇంత శాంతంగా ఉంటాడే, ప్రశాంతంగా వస్తాడు, నవ్వుతాడు, వెళ్ళిపోతుంటాడు, మనమంతా ఏందో కొట్టుకుంటూ ఉంటాం, ఈయన ప్రశాంతంగా వచ్చి వెళ్ళిపోతుంటాడు. వాట్ ఈస్ ద రీజన్? ఈ నెట్టని సెంటర్ చేయాలనుకుంటారు. అప్పుడు పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడినప్పుడు దేవుడు ఏం మాటలు మాట్లాడాలో వాళ్ళతో అదే మాట్లాడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఇలాంటి నడిపింపు? ఖచ్చితంగా దేవుడు మనతో ఈరోజు ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే నీకు ప్రయోజనం కలిగినట్టు నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ యు ఆర్ సీరియస్ బీయింగ్ లెడ్ బై ద ఇన్వర్డ్ విట్నెస్, యూ విల్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్ హూ ఈస్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్ through which you will never ever fail in your life. నీవు నిజంగా నేను నా అంతరంగ పురుషుడు అనేటువంటి సాక్ష్యాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళాలి, ఆయన ద్వారా నేను నడిపించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన త్రిత్వములో ఒకడైనటువంటి దేవుడు, సర్వాంతర్యామి అనేటువంటి దేవుడు, ఆయన నిన్నేం చేస్తాడంటే నువ్వు పడిపోకుండా, జారి పడకుండా, అనేకమైనటువంటి మనుషుల యొక్క నోళ్ళ నుంచి నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధము కలిగి ఉన్నాడు, కాపాడుతాడు. హల్లెలూయా. సో ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. 7 మంది కలిగినటువంటి కుటుంబం ఒక రెస్టారెంట్కి వెళ్ళారట. ఎంతమంది? 7 మంది. తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు. రెస్టారెంట్లో కూర్చొని ఆర్డర్ ఇచ్చాడు. ఎవరు? ఇంటికి యజమాని ఏం చేశాడంటే ఈ రెస్టారెంట్లో ఏమేమి మెనూ ఉందో దాని ప్రకారం ఆర్డర్ ఇచ్చాడంట. ఒక 5 మినిట్స్ తర్వాత సడన్గా ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో, అంటే తండ్రి, ఫాదర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, హీ హ్యాడ్ సమ్ ఇంప్రెషన్ ఇన్ హిస్ హార్ట్ దట్ వీ హ్యావ్ టు గో టు హోమ్ రైట్ నౌ. సడన్గా ఆయనకు ఆ లోపల ఒక విధమైనటువంటి ఇంప్రెషన్ వచ్చింది. ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ రెస్టారెంట్ని వదిలేసి నేరుగా ఇంటికి వెళ్ళాలి అన్నటువంటిది ఆయన ఒక సిగ్నల్ పొందాడు. ఏం చేశారు తెలుసా? ఉన్నట్టుండి ఆర్డర్ మెనూ చెప్పిన వెంటనే వాళ్ళ వైఫ్తో చెప్పాడు, డార్లింగ్ వీఆర్ గోయింగ్ టు అవర్ హోమ్ రైట్ నౌ, లెట్ అస్ స్టార్ట్. టకటక ప్యాక్ చేసేసి ఆర్డర్ క్యాన్సిల్ అని చెప్పి కార్ దిగేసి నేరుగా వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గరికి వెళ్తానే ఇంట్లో నుంచి పొగ బయటకు వస్తుందంట. యు నో దాట్? పెద్ద పొగ బయటకు వస్తూ ఉంది. దేర్ వాస్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, ఫైర్, ఇంకా ఫైర్ బాగా అంటుకుంటూ ఉంది. లోపలికి వెళ్ళి తలుపులు తీసి మొత్తం అన్నీ ఆ ఫైర్ ఎస్టింగ్విషర్తో అంతా కొట్టేశారంట. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారంట. ఇప్పుడు వాళ్ళ భార్య అడుగుతుందంట ఇన్ని, హనీ హౌ డిడ్ యూ నో దట్ వీ హ్యావ్ టు కమ్ టు హౌస్ అండ్ వీ నాట్ ఎట్ స్టార్టెడ్ అవర్ మీల్? అంటే ఒకటే మాట చెప్పాడు, మై ఇన్వర్డ్ విట్నెస్ టోల్డ్ దాట్. హల్లెలూయా. నా అంతరంగము సాక్ష్యములో నేను ఒకటి పొందుకున్నాను, ఒక ఇంప్రెషన్ దట్ వీ హ్యావ్ టు గో అండ్ రష్ టు హౌస్. అలాంటి సెన్సిటివిటీ మనం కలిగి ఉంటే ఎలాంటి పొరపాట్లు మన లైఫ్లో జరగవు. హల్లెలూయా. చాలా సెన్సిటివ్గా మనం కానీ ఆత్మదేవుణ్ణి, అంటే అంతరంగ పురుషుడు, మన ఆ అంతరంగ పురుషుల్లో ఉన్నటువంటి మనస్సాక్షిని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో ఖచ్చితంగా ఆ మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే ముందరికి తీసుకువెళ్తూ ఉంటుంది.
ఎందుకు తెలుసా అండి? మనస్సాక్షి అంతగా వాక్యంలో ఉంది. మీ మనస్సాక్షిని ఎలా పెట్టుకోవాలని ఉంది? నిర్మలంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆ పాయింట్కి వస్తున్నాను ఈ ఆదివారం. ఇన్ దిస్ సండే, హౌ కెన్ యూ కీప్ యువర్ కాన్షియన్స్ ప్యూర్? అవునయ్యా, నాకు మనస్సాక్షి ఉంది, ప్రతిసారి నేను మనస్సాక్షిని సరిగ్గా పెట్టుకోకపోతే నేను దాన్ని ఎలా ఫాలో అవుతాను? ఐ వాంట్ టు షో యూ ఫ్యూ థింగ్స్. రోమీలకు రాసిన పత్రిక 8:1 అందరం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8:1 చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఎంతమంది అర్థం చేసుకున్నారు ఈ వాక్యాన్ని? మనం అనుకుంటాం శిక్షావిధి అంటే నరకము, అది లేదు అనుకుంటుంటారు. శిక్షావిధి గురించి ఇక్కడ పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడంటే బిలీవర్స్తో మాట్లాడుతున్నాడు. ఆయన బిలీవర్స్తో ఏమని మాట్లాడుతున్నాడంటే క్రీస్తు యేసునందున్న వారికి అంటే ఎవరు? రక్షించబడిన వారికి, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడే వారికి ఏ శిక్షావిధి కూడా. ఈ శిక్షావిధి అనేటువంటి మాట ఒరిజినల్ టంగ్స్ అంటే ఒరిజినల్ తర్జుమాలో ఎక్కడి నుంచి తీసుకోబడ్డారంటే అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క సాక్ష్యము అంటే మనస్సాక్షిలో ఎటువంటి శిక్షావిధి లేని దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. అంతరంగ సాక్ష్యములో నిర్మలంగా ఉండాలి అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు పౌలు. మొట్టమొదటి బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడ మొదలవుతుందంటే నీ మనస్సులో మొదలయ్యే బ్యాటిల్ ఫీల్డ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ కాన్షియన్స్. నీ మనస్సాక్షిలో నుంచి ప్రారంభించబడి నీ యొక్క తలంపులలోనికి వెళ్ళి నీ మైండ్లో ఉన్నటువంటి తలంపులను డామినేట్ చేయబడినప్పుడు నువ్వు ఆ పరిస్థితిలో నువ్వు ఓడిపోతూ ఉంటావు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎందుకంటే మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. చెప్పండి, నేను నూతన సృష్టిని. నీవు నూతన సృష్టిగా చేయబడి ఉంటే నువ్వు ఈ లోకముతో ఎటువంటి సంబంధం లేనటువంటి వాడుగా, అంటే నేను లోకములో ఉన్నా సరే లోకమునకు కలిగేటువంటి తీర్పు నాకు జరగదు అనేటువంటి నిశ్చయితలో నువ్వు ఉంటే, నీ మనస్సాక్షి నిర్మలముగా మార్చబడినప్పుడు, నీవు ఆత్మచేత నడిపించబడినప్పుడు నీకు అలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే, వెన్ ఐ స్టాండ్ బిఫోర్ గాడ్, వెన్ ఐ స్టాండ్ అండ్ వెన్ ఐ ప్రే, వెన్ ఐ లుక్ టు గాడ్, గాడ్ హియర్స్ మై ప్రేయర్ అండ్ హీ విల్ ఆన్సర్ మై ప్రేయర్. నా ప్రార్థనకు జవాబునిస్తాడు. నేను ప్రార్థించినటువంటి ప్రతి మనవికి దేవుడు నాకు జవాబునిచ్చి ఉన్నాడు అన్నటువంటి స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉంటావు. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రార్థనలోనికి పోతే అసలు ఈ ప్రార్థన జరుగుతుందా, వినబడుతుందా దేవునికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ప్రార్థన వినబడుతుందా అనే సందేహంలో కొంతమంది ఉంటారు. ఇంకా గట్టిగా చేయాలేమో అని, ఏసయ్యా అని గట్టిగా అరవడం వల్ల దేవునికి గట్టిగా ఏమి వినిపించదు. నీ ప్రార్థన వినిపించబడాలంటే మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి. హల్లెలూయా. మనస్సాక్షి నిర్మలముగా ఉన్నప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబును ఇస్తాడు అనేటువంటి కృతి నిశ్చయముతో నువ్వు ఉంటావు. దానినే ఏమంటారంటే నీతిమంతుల యొక్క ప్రార్థన. ఏం ప్రార్థన అండి? ఒక్కసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3:25-26 నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను. అర్థమైంది ఈ మాటలు? రోమా పత్రికను చదవాలంటే ఒక 10 చదివితే 10% అర్థమవుతుంది. ఎందుకంటే థియోలాజికల్ స్టడీస్ చేసేవాళ్ళు, బైబిల్ కాలేజెస్ అని ఉన్నాయి కొన్ని ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజెస్, థియోలాజికల్ స్టడీస్ చేసేటప్పుడు మ్యాథమెటిక్స్లో కొంతమందికి ఆల్జీబ్రా ఎంత కష్టమో, కంప్యూటింగ్ ఎంత కష్టమో కొంతమందికి, అలానే బైబిల్ గ్రంథం అంతటిలో కొత్త నిబంధనలు ఎస్పెషలీ రోమన్స్ అంటేనే వణికిపోతారంట. రోమన్స్లో ఎగ్జామ్ అంటే, ఎందుకంటే అసలు ఆ మాటలు, ఆ యొక్క పదజాలము,
ఆ యొక్క లిటరేచర్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద ప్యాసేజ్ని తీసుకెళ్ళి ఒక సెంటెన్స్లో పెట్టింటాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దాన్ని ముక్కలు 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 ముక్కలుగా తీసి విడదీసి దాన్ని అర్థం చేసుకొని రెండు మూడు సార్లు మెడిటేట్ చేస్తే దాని కరెక్ట్ మీనింగ్ వస్తుంది బయటికి. అర్థమైందా? అందుకే పౌలు గారు రోమీలకు రాస్తూ ఒక మాట అన్నాడు, దీంట్లో ఒక్క మాట మీరు క్యాచ్ చేయండి, ఆ మాట చదివితే మీరు మెడిటేట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము, 26వ వచనము 2వ భాగం చూడండి, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను. నిన్ను నీతిమంతుడిగా చేయడాని కొరకాయ్ ఆయన ఏం చేసాడంటే, తన రక్తము ద్వారా మనల్ని ఏసండి కడిగాడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనం ఆయన యొక్క రక్తము ద్వారా కడగబడామో, కడగబడినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఏం చేయడంటే, దే హ్యావ్ అన్ యాక్సెస్ టు గాడ్. వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ వచ్చింది. ఏంటి? ఇప్పుడు నువ్వు దేవునితో సంబంధము అనుసంధానం కలిగి ఉన్నావు అని. కానీ అది యాక్టివేట్ చేయబడలా. చాలా జాగ్రత్తగా వినండి, యాక్టివేట్ చేయబడడానికి నీ నమ్మకం అవసరం. దేవుడు ఏం చేశాడంటే, మానవులకు అందరికీ ఒక క్వాలిఫికేషన్ ఇచ్చాడు. ఆయన రక్తము ద్వారా శుద్ధి చేశాడు. సిలువలో ఏం చేశాడంటే, ఒక్కసారే ప్రధాన యాజకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తన రక్తము ద్వారా మనల్ని మొత్తము కూడా కడిగి వేశాడు. అయితే ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ సత్యము మీద నమ్మకము కలిగి వారు నమ్ముతారో వారికి మాత్రమే ఈ నీతి అన్నటువంటి గిఫ్ట్ ఇవ్వబడింది. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ఈ విషయాన్ని తెలుసుకోలేక, నేను ఇంకా పాపిని, క్షమించబడిన పాపిని అని ప్రార్థన చేస్తూ ఉంటారు. క్షమించబడిన పాపి ఎవరు ఉండరు. ఉంటే నీతిమంతులన్నా ఉండాలి, లేకపోతే పాపి అన్నా ఉండాలి. దెర్ ఇస్ నో ఇన్ బిట్వీన్ లైట్ అండ్ డార్క్నెస్. ఎయిదర్ లైట్ ఆర్ డార్క్నెస్, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. గాడ్ స్టాండర్డ్స్లో రెండే ఉంటాయి, ఏ వెచ్చదనం కానీ చల్లదనం కానీ. నులివెచ్చని స్థితి దేవుని యొక్క క్వాలిఫికేషన్లో లేనే లేదు. కానీ ఈనాడు సంఘం ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, నులివెచ్చని స్థితిలో ఉండి నేను అలా ఉన్నాను ఇలానో ఉన్నానని ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారు. సిలువ దగ్గర ఆగిపోతున్నారు చాలామంది. ప్రతిసారి సిలువ దగ్గరకు వచ్చి, దేవాని రక్తం చేత నా పాపాలని కడుగు అంటారు. వెంటనే మళ్ళా తప్పు చేసి మళ్ళా లోపల దోషారోపణ జరిగిన వెంటనే మనస్సాక్షిలో నిర్మలం లేని దాన్ని బట్టి మళ్ళా సిలువ దగ్గరకు వస్తున్నారు. మళ్ళా సిలువను దాటి ముందరికి వెళ్ళట్లా. ద పీపుల్ హూ క్రాస్ ద క్రాస్, దే ఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్. కొంతమంది వాళ్ళు మన సంఘము ఈ క్రాస్ను దాటి వెళ్ళాలి. హల్లెలూయా. వీఆర్ బియాండ్ ద క్రాస్, వీ వాంట్ టు క్రాస్ ద క్రాస్. దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద గ్రేటెస్ట్ మిరాకిల్స్ దట్ గాడ్ పర్ఫార్మ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు మిరాకిల్స్ జరగట్లేదంటే, సిలువ దగ్గరే ఉంటే ఏం జరుగుతుందండి? గ్రేటెస్ట్ మిరాకిల్ ఆల్రెడీ దేవుడు చేసేసాడు. ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఈజ్ సెండింగ్ హిస్ సన్ టు దిస్ ఎర్త్. ఆయన తన సొంత కుమారుని ఒక్కసారే ఈ లోకానికి పంపించి, ఆ సొంత కుమారుని యందు ఆయన మన పాపముల కొరకాయ ఆయన తీర్పు తీర్చబడ్డాడు. ఆయన మన పాపముల కొరకాయ ఆయన నలుగుగొట్టబడ్డాడు. మన పాపముల కొరకాయ ఆయన సిలువలో మరణించాడు. ఆయన మన పాపముల కొరకాయ ఆ రక్తాన్ని చిందించేశాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్. గాడ్ హిమ్సెల్ఫ్ టేకింగ్ ద పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ అండ్ బీయింగ్ డెడ్. నాట్ ఓన్లీ దాట్, హీస్ రిజన్. ఆయన తిరిగి లేచినాడు రా మన యేసయ్య పాట. లేచినాడు మన యేసయ్య. ఎందుకు లేచాడో తెలుసా? నువ్వు ప్రతిసారి సిలువ దగ్గరకు వచ్చినంత మాత్రాన ఆ యొక్క సిలువ శక్తిని నువ్వు అనుభవించలేవు. కానీ సిలువను దాటి నువ్వు ముందరికి ఎప్పుడైతే వెళ్తావో, నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. హల్లెలూయా. ఆ దాటి ముందరికి వెళ్ళడం అనేది ఆత్మ చేతనే జరిగించబడుతుంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలన్నటువంటి ఆశ కలిగి ఉంటావో, ఆ ఆత్మకు నీ అంతరంగమైనటువంటి ఆత్మను అప్పగిస్తావో, అప్పుడు నువ్వు ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటావు.
హల్లెలూయా. నెవర్ అగైన్ యూ విల్ ఫాల్, నెవర్ అగైన్ యూ డోంట్ యూ విల్ సీ ఫెయిల్యూర్, నెవర్ అగైన్ యూ విల్ బి స్టెప్డ్ బ్యాక్. నో టర్నింగ్ బ్యాక్. ఒక సాంగ్ ఉంది, ఇట్స్ ఏ సండే స్కూల్ సాంగ్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో ఈ మధ్యాహ్నమున ప్రభువా మీరు మాతో మాట్లాడిన లేఖనములను బట్టి వందనాలు. ఆత్మచేత నడిపించబడటానికి కలిగినటువంటి ఉద్దేశాన్ని మీరు కలిగి మా జీవితంలో మేము ప్రయోజకులముగా చేయడానికి కొరకాయ, మేము ఆశీర్వదించబడినటువంటి వారముగా ఉండడానికి కొరకాయ, మమ్మలను ఆత్మచేత నడిపించబడడానికి ఇష్టం కలిగినటువంటి దేవా మీకు వందనాలు. అపోస్టలిక్ ఫెలోషిప్ చర్చ్లో ఇక్కడ నిలబడినటువంటి ప్రతి బిడ్డ యొక్క అవసరతను మీరు ఎరిగినటువంటి దేవుడు, వారి యొక్క జీవితాలకు కావలసినటువంటి మీ ఆత్మ యొక్క నడిపింపును వారికి దయచేయండి. మీ వాక్యం చేత నింపండి, మీ పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకమును వారి మీద కుమ్మరించండి. వారి కుటుంబాలకు కావలసినటువంటి మీ సమకూర్పును, మీ మహిమైశ్వర్యము చొప్పున వారి ప్రతి అవసరమును తీర్చమని కోరుచున్నాను. మీరు ఇంతవరకు మీరు మహిం పొందినందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. స్థలము ఐఎంఏ మెడికల్ హాల్, డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ ఎదురుగా, సరస్వతి నగర్, దర్గామిట్ట, నెల్లూరు. మా చిరునామా పాస్టర్ సాలమన్ సతీష్ బంగ్లా, అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లైన్, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు 5240003. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 9535535957. ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 శక్తివంతమైన ప్రార్థన, మరియు ప్రతి 2వ శనివారము ఉదయము 10 గంటల లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపుకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ సమస్యలకు జవాబు పొందగలరు. స్థలము అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లేను, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు. ఈ కార్యక్రమము గిడియన్ బంగ్లా మినిస్ట్రీస్ యొక్క స్నేహితులు మరియు భాగస్వామ్యులు ద్వారా స్పాన్సర్ చేయబడినది. మీరును ఈ పరిచర్యలో భాగస్వామ్యములు కావాలి అనుకుంటే 9535535957 నంబర్కి సంప్రదించగలరు.